ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో స్థానిక పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థినులు నిన్న జరిగిన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కు సుమారు 40 మంది ఎండల్లో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాన్ని చూసి చలించిన భారత్ జాగృతి ఎన్జిఓ మండల కన్వీనర్ బిఆర్ఎస్ యూత్ కన్వీనర్ మైళ్ళ మహేష్ కుమార్ సంబంధిత పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ప్రిన్సిపల్ తో మాట్లాడి విద్యార్థినిలను సెంటర్ల వద్దకు విడిచి పరీక్ష సెంటర్ల వద్ద విడిచిపెట్టి పరీక్ష ముగిశాక తిరిగి తీసుకువచ్చేలా 2 వాహనాలు ఏర్పాటు చేశారు. మొన్న నిమిషం ఆలస్యం కావడంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చూసి చలించి వాహనాల ఏర్పాటును ప్రభుత్వ ఉన్నత అధికారుల విద్యార్థిని విద్యార్థుల మీద దృష్టి సాధించి పరీక్షా సమయంలో పరీక్ష కేంద్రాల వరకు తరలించే ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని భారత్ జాగృతి ఎన్జిఓ మండల్ కన్వీనర్ బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ కన్వీనర్ మైళ్ళ మహేష్ కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు కడమంచి భీముడు, సుంఖే అనిల్ కుమార్, తొగరి రాజశేఖర్, ఈదుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న సందర్భంగా ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కళాశాలలు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి వాళ్ళ సొంత వెహికల్స్ లేదా సొంత వాహనాలు ఉపయోగిస్తున్నారు. మరి ప్రభుత్వ కళాశాలలో చదువుకునే విద్యార్థులకు కనీస వాహన సౌకర్యం లేదు. నిన్న ఒక సంఘటన చాలా బాధాకరం. నిన్న జరిగిన 1 నిమిషం ఆలస్యంగా స్వచ్ఛందంగా మేము 40 మంది విద్యార్థినిలకు 2 ప్రైవేట్ వెహికల్స్ పెట్టి ఎగ్జామ్ సెంటర్కి సమయానికి వెళ్ళేలా మేము